నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సమీపంలో గల ముసరం గ్రామంలో గల మామిడి తోటలో కోడి పందాలు జరుగుతుండగా పక్క ఇన్ఫర్మేషన్ తో పట్టుకున్న పోలీసు వారు ఈ దాడిలో ఇద్దరు ఎస్ఐలు నరసింహమూర్తి ప్రగన్నమూర్తి హెడ్ కానిస్టేబుల్ ఒకరు నలుగురు కానిస్టేబుల్లో పాల్గొన్నారు. కోడి పందాలు ఆడుతున్న నలుగురిని కొత్తవలస పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి వద్ద నుంచి 4 కోడి పుంజులు 1800 నగలు 2 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆడుతుండగా కొంతమంది తప్పించుకోవడం జరిగింది. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ప్రయోగమూర్తి, కొత్తవలస ఎస్ఐని. ఈరోజు ఈవినింగ్ ఈ ముసరాం పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఈ కోడి పంజాలు అవుతున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు నేను అదేవిధంగా మా యొక్క ఎస్ఐ 2 అయినటువంటి మా నరసింహమూర్తి ఎస్ఐ గారు అదేవిధంగా మా సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ కోడి పందెం ఆడుతున్నటువంటి ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 4 కోడి పందెలు సీజ్ చేయడం జరిగింది. అలాగే 1800 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. దానికి ఉందండి తాళం, దాని తాళం ఉందండి. నెంబర్ ఫోన్ నెంబర్ నిన్ను పట్టుకెళ్ళిపోతాం అయ్యా, నువ్వు దగ్గరుండి ఆడిస్తున్నావు. ఆయనకంటే తెలియదు మరి, ఆయన చెప్పలేదు నువ్వు ఎలాంటి జరుగుతుందని. అవును దగ్గర ఆడించినట్టు ఆడించాడు. మీరు చెరువడికి పొంది అని చెప్తాను. వాళ్ళందరూ దేనికొచ్చాడికి జరుగుచ్చాడు. చెరువాడికి పొమ్మన్న, చెరువాడికి అడగపోతే మనకు మన సైకిల్ చేయకూడదు కదా పని. ఇంకా నా కోలు ఒకటి ఉన్నాయి కదా, మన సైకిల్ భయమే బొర్లే మెంట్లో నీ బండుందా? వీలుగా అయ్యి ఉంటుంది.